ప్రకాశం జిల్లా వేటపాలెం సి మండలం రామన్నపేట పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్రపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వయంగా కలిసి రామన్నపేట ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు బండ్లబాబు సదాశివం గంగాధర్ భార్గవ బ్రహ్మం ఏకాంబరం చంచైలు ఫిర్యాదు చేశారు. మన బీరక సురేంద్ర మరి దేవాంగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మరి నాకు వ్యతిరేకంగా నిలబడినటువంటి బీజేపీ అభివృద్ధికి సపోర్ట్ చేసి నా యొక్క విజయానికి అడ్డంకులు సృష్టించి నా ఓటమికి చాలా విశేషమైన కృషి జరిపినారు. ఈ సందర్భంగా వారిని ఈ పార్టీ వారు క్రమశిక్షణ కార్యక్రమాల కింద వారిని మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సెంట్రల్ కార్యాలయం దగ్గర మేము లేళ్ల అప్పిరెడ్డి గారిని అలానే సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి మరి వినతిపత్రం సమర్పించాము. వారు సానుకూలంగా స్పందించినారు. నా పేరు బండ్లబాబు, వేటపాలెం, వైఎస్ఆర్ పార్టీ లీడర్ని. 9వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో వైఎస్ఆర్ పార్టీ రామంచి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము మంచి విజయాన్ని చేకూర్చడం జరిగింది. అదేవిధముగా ఆ రోజు జరిగిన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బట్ట సురేంద్రబాబు, బీరక సురేంద్రబాబు పార్టీ ఆదేశాలను తొంగలో దొక్కి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామన్నపేట గురించి ఒక 2 నిమిషాలు ఆమంచి గారితో చర్చించి రామన్నపేట పంచాయతీ ఏకగ్రీవం చేయండి, వార్డులన్నీ ఏకగ్రీవం చేయండి, అంతేకాకుండా అందులో భాగంగా దంత వెంకట సుబ్బారావు గారు రిటైర్డ్ సైంటిస్టు, దేవాంగ కుల పెద్దలు, వస్త్ర నిర్మాత సంపాదకులైనటువంటి సుబ్బారావు గారిని వైస్ ప్రెసిడెంట్గా చేయమని ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క ఆదేశాలను తొంగలో దొక్కి ఈ బీరక సురేంద్ర 4వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా నిలబడినటువంటి లేళ్ల భాస్కర్కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తూ సుబ్బారావు గారిని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రజలు మన యందు ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి సుబ్బారావు గారి విజయానికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జగన్ గారి ఆదేశాలు, కార్యకర్తల బలమే ఉపయోగపడినాయి. అతని మీద పార్టీ తరఫున క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుచు, అదేవిధంగా వేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీ దంతంపేట మార్కెట్ వద్ద R&B రోడ్లు అండ్ భవనాల శాఖకు సంబంధించిన 2 సెంట్ల భూమిని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి పంచాయతీ అనుమతుల్లో కూడా మోసపూరితమైన పత్రాలు సంపాదించి కరెంటు మీటర్ కూడా వేరే వారి పేరు మీద సంపాదించి ఆ నిర్మాణాలు రాత్రికి ఇచ్చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star 9 Live.